హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐసీసీ వరల్డ్ కప్ 2023 వచ్చేసి మన ఇండియాలో జరుగుతుంది. ఇక ఈ ఐసీసీ 2023 వరల్డ్ కప్లో అయితే మన ఇండియా అయితే టోటల్గా అయితే 9 మ్యాచెస్ అయితే ఆడుతుంది. ఈ 9 మ్యాచెస్లో హైలైట్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అక్టోబర్ 15th నరేంద్ర మోదీ స్టేడియంలో అహ్మదాబాద్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ గురించి అయితే మస్తు మంది అయితే వెయిట్ చేసి అయితే ఉంటారు, ఎప్పుడెప్పుడు జరుగుతుందా అది అని చెప్పేసి అయితే. కేవలం ఇది ఒకటే మ్యాచ్ కాదు, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కావచ్చు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ కావచ్చు, ఇండియా వర్సెస్ ఏ టీమ్ అయినా కావచ్చు, అవి వరల్డ్ కప్ మ్యాచ్లు కాబట్టి డిమాండ్ అయితే ఎక్కువైతే ఉంటుందన్నమాట. చాలామంది అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచ్లు చూడడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇక ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మన ఇండియాలో అని చెప్పేసి అయితే ఇంతవరకు అయితే అందరూ అయితే వెయిట్ చేస్తూ అయితే ఉంటారు. మసమంది అయితే నన్ను కామెంట్లకి ఇట్లా అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నా, కొంచెం వీడియో చేయాలని చెప్పేసి అయితే. యాక్చువల్గా అయితే వాళ్ళైతే జూలై 2nd వీక్ లేకపోతే జూలై 3rd వీక్లో అయితే వాళ్ళైతే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేయాలి. బట్ వాళ్ళైతే ఇంతవరకు అయితే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ మీద అయితే ఇంతవరకు అయితే ఎట్లాంటి అప్డేట్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయలేదు. ఇక ఇప్పుడైతే జూలై 3rd వీక్ ఇట్లా అయిపోయింది, జూలై 3rd వీక్లో ఇట్లా వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే అప్డేట్లు అయితే వచ్చినట్టే. బట్ ఇప్పుడు ఇట్లా 3rd వీక్ ఇట్లా అయిపోయింది, బట్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు అయితే వాళ్ళైతే ఇంకా రిలీజ్ అయితే చేయలేరు. ఇప్పుడు జూలై 4th వీక్ నడుస్తుంది. ఇక ఈ వీక్లో కానీ లేదంటే ఆగస్ట్లో కానీ మనకైతే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అప్పుడైతే మనకి వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ రాగానే మనమైతే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ రిలీజ్ చేయడానికి అయితే కొంచెం లేట్ అయితే అవుతుంది. అది ఏంటంటే పాకిస్తాన్ అయితే ఇండియా రాము, ఇండియా వచ్చి మ్యాచ్లు ఆడమని చెప్పేసి అయితే కొంచెం అయితే వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇక ఇండియా వచ్చి కానీ వాళ్ళు కానీ మ్యాచెస్ కానీ ఆడకపోతే ఎట్లా, మనం అనుకుంటాము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసారు కదా, మనమైతే ఆ మ్యాచ్ చూడొచ్చు అని చెప్పేసి. బట్ వాళ్ళైతే కొంచెము ఇట్లాంటి ఇండియా రాము అది, మీ ఇండియా అయితే మా దేశం వచ్చి ఏషియా కప్ అయితే ఆడతలేదు, మేమందుకు మీ దగ్గరికి అంటే ఇండియాకు వచ్చి మ్యాచ్ ఆడాలని చెప్పేసి అయితే వాళ్ళైతే అంటున్నారు. ఇక అయినా సరే పాకిస్తాన్ అయితే ఇండియాకు వచ్చి అయితే వరల్డ్ కప్ అయితే ఆడుతుంది. ఎందుకంటే వరల్డ్ కప్ కానీ పాకిస్తాన్ కానీ ఆడకపోతే, వరల్డ్ కప్లో పాకిస్తాన్ కానీ పార్టిసిపేట్ చేయకపోతే పాకిస్తాన్కి ఐసీసీ అయితే ఒక పెద్ద మొత్తంలో సమ్ అమౌంట్ని వాళ్ళకైతే ఫైన్ అయితే వేసే ఛాన్స్ ఉంటుంది. అట్లనే వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తీసేసే ఛాన్స్ ఇట్లా ఉంటుంది. ఇక పాకిస్తాన్ వాళ్ళకి ఇవన్నీ చెప్తే వాళ్ళు ఊరుకుంటారా, ఇండియా వచ్చి మ్యాచ్ అయితే పక్క ఆడతారు, ముందు కొంచెం అట్లా ఇట్లా అంటారు చిన్నపిల్లలక. బట్ తర్వాత అయితే వాళ్ళైతే ఇండియాకి రావాల్సిందే, ఇండియాకు వచ్చి మ్యాచ్లు అయితే ఆడతారు 100%. ఇదైతే యాక్చువల్గా హైదరాబాద్లో వెన్యూస్ అంటే ఇప్పుడు వరల్డ్ కప్ మ్యాచెస్కి వెన్యూస్ ఉంటాయి కదా, పాకిస్తాన్ వాళ్ళు కోరుకొని మరి హైదరాబాద్లో 2 మ్యాచ్లు అయితే వాళ్ళైతే పెట్టించుకున్నారనమాట. ఇక్కడ ఇన్ని చేసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు ఇండియాకి అయితే వచ్చి తీరుతారు, కన్ఫర్మ్గా అయితే ఇండియాకి అయితే వస్తారు, ఇదైతే ఫిక్స్. దీని మీద కొంచెం టికెట్లు అయితే లేట్ చేస్తున్నారు ఐసీసీ వాళ్ళు కానీ బీసీసీఐ వాళ్ళు కానీ, కొంచెం అయితే టికెట్లు రిలీజ్ చేయడానికి అయితే లేట్ అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే ఇవన్నీ మొత్తం అయితే క్లియర్ అయితే అయిపోతాయో అప్పుడైతే టికెట్లు అయితే వాళ్ళైతే మనకి రిలీజ్ అయితే చేస్తారు. హోప్ఫుల్లీ ఈ జూలై 4th వీక్లో కానీ లేదంటే ఆగస్ట్లో కానీ ఐసీసీ వరల్డ్ కప్ 2023 టికెట్స్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. టికెట్లు ఎప్పుడు రిలీజ్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు రిలీజ్ అయినా సరే మన ఛానల్ అయితే టికెట్లు ఎట్లా బుక్ చేసుకోవాలి, టికెట్లు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఆఫ్లైన్ ఎన్ని టికెట్లు ఇస్తారు, ఆన్లైన్లో ఎన్ని టికెట్లు ఇస్తారు, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే వచ్చేస్తుంది. దీనికోసం మీరు ఏం చేయాలి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయి ఉండాలి, ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉండాలి, అట్లనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.